వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శివబీజ సముద్భూతం వేద శాఖాభిరుజ్వలం, వేదమనే శాఖలతో విస్తరిల్లినది మృకండుతనయాధారం. మృకండుతనయుడంటే మార్కండేయ మహర్షి, ఆయనకు ఆధారమైనటువంటి రసాలం తం నమామ్యహం, ఆ రసాల వృక్షానికి నమస్కారం అంటున్నాడు మార్కండేయుడు. చెప్తున్నది ఆయనే ఈ కథంతా, అది మర్చిపోరాదు. ఏ మార్కండేయుడు చండీ సప్తశత చెప్పాడో ఆయన చెప్తున్నాడు ఇదంతా కూడా అక్కడ. ఈ విషయం మృకండుతనయాధారం ఎందుకన్నారు అని సురధుడు అడిగితే మార్కండేయుడు చెప్తున్నాడు, నాయన ప్రళయాల గురించి మీ ఎవరికి తెలియదు, నాకు తెలిసినంత అన్నాడు మార్కండేయుడు. ఎందుకు చెప్పండి? కల్పాంతకాలంలో ప్రళయాలు వస్తే లోకాలన్నీ పోతాయి, ఈయన మాత్రం చూస్తూ కూర్చుంటాడు మార్కండేయుడు. ఎందుకంటే 7 కల్పాల కాలం ఆయువిచ్చాడు శివుడు ఆయనకి, కానీ ప్రతి కల్పాంతకాలం భరించాల్సిందే. ఇది ఒక పెద్ద బాధ అండి. తన కళ్ళ ముందే అన్నీ నశించిపోతూ ఉంటే చూడడం అంత బాధ మరొకటి ఉండదు. అది చూస్తూ చలించకుండా ఉండాలంటే జ్ఞానం ఉండాలట, అది తెలుసుకోవాలి ఇక్కడ. ఈ రహస్యమే మార్కండేయ మహర్షి చెప్తాడు, నాకు మృత్యుంజయుడు 7 కల్పాల ఆయువిచ్చాడు. ఈ కల్పాల్లో జరిగిన పరిణామాలు చూస్తూ చలించకుండా ఉండే ఆత్మనిష్టత కూడిన జ్ఞానాన్ని దక్షిణామూర్తి ఇచ్చాడని చెప్పాడు. ఇది ఆశ్చర్యకరమైన, ఆయువు ఉంటే సరిపోతుందండి, జ్ఞానం ఉండాలి, ఇది ప్రధానమైనటువంటిది. ఆ జ్ఞానం ఇచ్చాడు ఆయన నాకు, కనుక అటువంటి జ్ఞాని అతడు. ఎందుకంటే ఈ ప్రళయాలు ఎన్ని చూశాడో, ఒకనొక ప్రళయ కాలంలో మొత్తం జలమయమైపోతే తాను ఒక్కడే దిక్కుతోచక పెంజీకటలో తిరుగుతున్నాడు, ఆ పెంజీకట ఊహ కూడా ఉండదు. అప్పుడు వటపత్రంపై కృష్ణమూర్తి దర్శనమిచ్చాడన్న విషయం భారతంలో మనకు కనబడుతుంది. అది ఒక మొదటి కల్పంలో, అంటే ఆయనకి వరమిచ్చిన తర్వాత జరిగిన కల్పాంతకాలంలో కథ. మరి ప్రళయాలు రాగలేదు, జరిగాయి. అప్పుడెప్పుడు ఏ రూపంలో స్వామి కనబడ్డాడో మనకు తెలియదు. అప్పుడు విష్ణువు జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు, అదొక అత్యద్భుతమైన ఘట్టం భారతంలో మనకు కనబడుతుంది. అలా ఒకసారి కల్పాంతకాలంలో కాకుండా అకాల ప్రళయం ఒకటి వచ్చింది నాయన అన్నాడు ఇక్కడ. అకాల ప్రళయం ఇది. ఈ అకాల ప్రళయం అప్పుడప్పుడు జరుగుతాయి, మన చేతుల్లో ఉండవు. అది ఎలా జరిగిందో చెప్తున్నాడు. ఒకప్పుడు కైలాసంలో శివుడు కూర్చుని సభ తీర్చి ఉన్నాడు, చుట్టూ ఎందరో ఉన్నారు, మాట్లాడుతున్నాడు ఆయన. పార్వతీదేవి ఆయనతో సరసంగా వచ్చి కళ్ళు ముద్దాం అనుకుంది. ఆవిడకు ప్రణయంతో ఆ భావం కలిగింది. కానీ శివుడికి తెలియకుండా వెనక నుంచి వచ్చి కళ్ళు మూసింది ఆవిడ. ఇక్కడ కళ్ళు మూయగానే ఒక్కసారిగా జగత్తుకు ప్రళయం ఏర్పడింది. వెంటనే అమ్మవారి శరీరం, అంత బంగారు రంగుతో ఉన్న శరీరం నల్లగా మారిపోయింది. ఇక్కడ వెంటనే శివుని ఉద్దేశించి వెంటనే కళ్ళు చేతులు తీసేసి, ఇదేమిటయ్యా ప్రణయానికి పోతే ప్రళయం వచ్చింది అంతే ఆవిడ. అయితే విష్ణువైనా శివుడైనా కళ్ళు మాత్రం సూర్యుడే, అంటే విష్ణువుకో సూర్యుడు శివుడికో సూర్యుడు లేరు. ఇక్కడ ఉన్నది ఒకటే విశ్వేశ్వరుడు. ఆయన విష్ణువు అనుకుంటే అది, ఆయన శివుడు అనుకుంటే అది, తెలుసుకోండి. అందుకే ఆయనకో విరాట్ రూపం, ఈయనకో విరాట్ రూపం లేదు. విరాట్ రూపం ఎప్పుడూ ఒకటే. అందుకని శివ విశ్వరూపం, విష్ణు విశ్వరూపం లేదు, విశ్వరూపం ఒకటే. అది నువ్వు శివుడిది అనుకుంటే శివ విశ్వరూపం, విష్ణువుది అనుకుంటే విష్ణు విశ్వరూపం. ఉన్నది ఒకటే పరమాత్మ. ఇది గ్రహిస్తే చాలు. ఇక్కడ మొత్తానికి ఈ కథలు వినగానే నాకు ఈ కథ నచ్చలేదండి, అమ్మవారేంటి కళ్ళు మూయడం ఏంటి అంటే, ఈ కథ ద్వారా ఋషి చెప్పదలుచుకున్నదేమిటో ఆలోచించాలి. అందుకే ఎక్కడెక్కడ ఆగి ఆలోచించాలి. ఇక్కడ ఈ కథ ద్వారా ఋషి చెప్పదలుచుకున్నది, శివుడి శరీరము మన శరీరముల వంటి శరీరము కాదయ్యా, ఆయన విశ్వశరీరుడు, కనుకనే ఆయన నేత్రములు మూస్తే విశ్వానికి ప్రళయం వచ్చింది అంటే అర్థం. ఆ సూర్యచంద్రుడు మూసుకుపోయారు అంటే ఇవన్నీ ఆయన ఇంద్రియ స్థానములు. విశ్వంలో మనం చూస్తున్న శక్తులన్నీ ఆయన ఇంద్రియ స్థానములని చెప్పడం. మరి ఆవిడెవరు? ఆయన శక్తే. ఆయన శక్తే మూయాలి తప్ప ఇంకెవరు మూయగలరండి? మూసినా తెరచినా ఆయన శక్తే చేయాలి తప్ప ఇంకెవరూ చేయలేరు. ఇది కూడా అందరూ గమనించవలసిన అంశం. అయితే ఈ లీలల్లో అనేక పరమార్థాలు ఉంటాయి, మనం గ్రహించాలి తత్వ సంకేతాలు. కానీ అప్పుడు ఆ లీల జరగడం వెనక లోకానికి ఉపకారం కోసం జరిగేటువంటి క్రియలు ఏవో ఉంటాయి, దానికి ప్రణాళికలు ఇవన్నీ కూడా ఏవి దృష్టిలో పెట్టుకుని ఆ తల్లిదండ్రులు ఈ లీల చేశారో మనకు అర్థం కాదు. ఇక్కడ మొత్తానికి వెంటనే చేతులు తీసేసాక శివుడు మళ్ళీ కళ్ళు తెరిచి చూశాడు, మళ్ళీ లోకం సర్దుకుంది. అమ్మయ్య అనుకుంది ఆవిడ. అమ్మయ్య ఏమిటి, నువ్వు మూసి తెరిచే లోపల జగత్తుకి చాలా కాలం గడిచిపోయింది, అంటే మహాప్రళయం ఏర్పడింది సుమా, నీకు తెలియదు. కైలాసంలో క్షణమే, లోకానికి మాత్రం అది ఎన్ని సంవత్సరాలు జరిగిందో తెలియదు. ఇక్కడ తెలుసుకో, అంత సంవత్సరం ప్రళయం ఏర్పడింది. మళ్ళీ నా కళ్ళు తెరుచుకుని మళ్ళీ సెట్ అయింది మొత్తం కూడా. ఒక విశ్వగతి నడుపుతూ ఉంటే అది ఎలా నడవాలో ఒక నియమం సిద్ధపడి ఉంటుంది. ఇక్కడ వారి వారి కర్మానుభవాలు బట్టి జీవులని, అదేవిధంగా ప్రపంచాన్ని, సమూహ కర్మలు బట్టి ప్రపంచాన్ని నడపక తప్పదు.
ఆ పద్ధతికి ఎవరు అవరోధం కలిగించినా అది దోషమే. కానీ విశ్వనియమం నడుస్తూ ఉంది, రావలసిన ప్రజ్ఞ ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు నువ్వు అలవోకగా చేసిన ఈ పని వల్ల జగత్తుకి ప్రమాదం ఏర్పడింది గనక నీకు దోషం వచ్చింది. ప్రళయం జగత్తుకి కల్పించిన దోషం వచ్చింది, అందుకే నీ బంగారు శరీరం ఒక్కసారి నల్లగా మారిపోయింది అన్నది. ఇక్కడ అంటే మహాత్ములకి కాసింత పాపం సోకినా శరీర వర్ణం మారిపోతుంది ఇక్కడ. ఇది చూడండి, ఇలాంటి కథలు విన్నప్పుడు కూడా చూడాలి అమ్మవారికి పాపం ఏంటండి, అమ్మవారికి శాపం ఏమిటి అంటే ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే, విశ్వనియమ ప్రవక్తలైన వాళ్ళకి పాపం అంటకపోయినా నియమానికి దెబ్బ తగిలితే దాని యొక్క ఫలాన్ని వారు కోరి స్వీకరిస్తారు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎవరైనా సరే వారు ఏర్పరిచిన విశ్వనియమాన్నైనా వారు పాటిస్తారు, ఇది తెలుసుకోవాలండి. అందుకని ఒక అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఏర్పరిచినటువంటి పెద్దవాడు నేనే కదా అని సడలించకూడదు అని దీన్ని బట్టి తెలుస్తున్నది ఇక్కడ మనకు తెలుసుకోవాలి. వాడైనా సరే పాటించాల్సింది, ఇందులో గ్రహించవలసింది పరమేశ్వరుడైనా ఆయనకు అంటకపోయినా తెచ్చుకుని మరి పాటిస్తాడు. లేకపోతే బ్రహ్మగారి తల గిల్లి వేస్తే ఆయనకు బ్రహ్మహత్యాపాతకం వచ్చిందని, శివుడికి బ్రహ్మహత్యాపాతకం ఏంటండి? అలాగే రామచంద్రమూర్తికి ఏదో బ్రహ్మహత్యాపాతకం వచ్చిందని రామేశ్వరం పెట్టాడని అంటారు, కానీ అందుకు పెట్టలేదు, ఆయన వెళ్ళక ముందే పెట్టాడని శివపురాణం చెప్తుంది. వాళ్ళకి పాతకాలం ఏమిటని ప్రశ్నించకూడదు. అందుకే ఇవన్నీ కూడా లోకలీలలో భాగమే, ఇది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు జరుగుతున్న అంశం, అమ్మవారు నిజమే నేనే పొరపాటు చేశాను, చక్కగా నడుస్తున్న విశ్వాన్ని నేనేదో ప్రణయానికి పోయి ప్రళయానికి తీసుకొచ్చాను కనుక ఇప్పుడు నేనేం చేస్తే ఈ దోషం పోతుంది అని. అప్పుడు ఒక పరిహారం శివుడే చెప్తున్నాడు చూడండి. వాళ్ళ ప్రణాళిక తమ కోసం తప్పించిపోతున్న మహాత్ములు ఎవరినో అనుగ్రహించదలుచుకున్నారు. సరే అమ్మవారికి ఆయన ఏం చెప్పాడు ఏం చేసింది తర్వాత చూద్దాం. ఇప్పుడు ప్రళయంలో ఏం జరిగేదని తెలుసుకోవాలి. ఆ ప్రళయంలో హఠాత్తుగా మొత్తం అన్ని మునిగిపోయాయి, ప్రళయ లక్షణమే అది. ఆ సమయంలో మార్కండేయుడు మాత్రం ఉన్నాడు. ఆయన అరే ఇది కల్పాంతకాలం కాదే లెక్క, ఆయనకు స్పష్టంగా తెలుసు ఏమిటిది ఇలా వచ్చేసింది అనుకున్నాడు. భరించక తప్పలేదు, మొత్తం అంధకార బంధనం ఏకార్ణవం తిరుగుతున్నాడు చూస్తున్నాడు తపశ్శక్తితో. అప్పుడేదో మర్రి చెట్టు కనబడింది, మర్రాకు కనబడింది. ఇప్పుడేమిటయ్యా, ఒక పురాణ రహస్యం తెలిసిన ఒక యోగీశ్వరుడు అద్భుతమైన వ్యాఖ్య చేశాడు. మర్రాకు మీద విష్ణు ఉన్నాడు నిజమే, ఆ మర్రి చెట్టు ఎవరని, మర్రి చెట్టుకి మర్రాకు విష్ణువుట, ఆ మర్రాకు ఆ మర్రి చెట్టు శివుడు, దాని మీద కనబడ్డవాడు కృష్ణుడు. ఆ శివకేశవులు ఇద్దరే అప్పుడు కనబడ్డారనేది రహస్యం అండి. అప్పుడైతే మర్రి చెట్టు, ఇప్పుడైతే మామిడి చెట్టు. ఆయనకి ఏమైపోయింది, వృక్షములైన ఆయన రూపములైనమో వృక్షేభ్య. ఇప్పుడు ఏమైందంటే ఆయనకు ఆశ్చర్యం, ఒక చోటకు వచ్చేటప్పటికి హఠాత్తుగా పైకో చెట్టు వస్తుందట. అంటే ఇక్కడికి ఇంత చెట్టు వచ్చిందంటే ఏదో ఒక విత్తనం లోపల ఉండాలని చూస్తున్నాడు. చూస్తే మామిడి చెట్టు అక్కడ చూసాడు. యోగశక్తితో ఉన్నాడు కనుక అక్కడ చేరేటప్పటికల ఆ చోటు కొంచెం క్షేమంగా ఉంది. ఆ మామిడి కొమ్మల పైకి విస్తరిల్లు కనబడుతున్నాయి, దాని పైన ఒక ఆయన కూర్చొని పండుతుంటున్నట్టు చాలా చక్కగా. ఈయన వెళ్ళి ఆయన ఎవడా అని చూశాడు, బంగారు రంగుతో మెరిసిపోతున్నాడు అండి ఆయన, చాలా అందంగా ఉన్నాడు పిల్లాడు. ఆ పిల్లాడు చూసారా, అప్పుడేమో మర్రాకు మీద ఓ పిల్లాడు, ఇప్పుడు మామిడి చెట్టు మీద ఒక పిల్లాడు. ఆలోచించుకోండి ఎంత అందమైన పురాణ కథలు తొందరగా చదవకుండా ఆలోచిస్తుంటే ఆ సమన్వయాలు ఎంత అందంగా కనబడుతుంటాయి. ఇక్కడ ఇతను పిల్లాడే, భయపడుతున్న పెద్ద ఆయనకి నిర్భయంగా ఉన్న పిల్లాడు కనబడడంలో ఆంతర్యం ఏమిటి, అది కూడా ఆలోచించాలి. అరే ఇంత పిల్లాడు నేను హాయిగా ఉన్నాను, అంత పెద్దవాడివి భయపడుతున్నావేంటి చెప్పినట్టుంటుందండి ఇదంతా కూడా. అప్పుడు వటపత్రం మీద కుర్రాడు, ఇప్పుడు మామిడి చెట్టు మీద కుర్రాడు, పైన ఎలా ఉన్నాడు అంటే పండు తిట్టు కూర్చున్నాడు. స్వామి మీరెవరు, చూస్తే నాకేదో అనిపిస్తోందని. నీకేదనిపించింది అది నిజమేనానా, నేను సుబ్రహ్మణ్యుణ్ణి అని చెప్పాడు మహానుభావుడు. ఆ చెట్టు మీద కూర్చున్నాను ఆయన పండు తింటున్నాడు. ఈ చెట్టు ఏమిటి నువ్వేమిటి దీని మీద కూర్చోవడం అంటే, ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చిన చోటు జలం వల్ల పోల్చలేకపోతున్నా కానీ ఇది ప్రళయ జిత్ క్షేత్రం, ప్రళయకాలంలో మురిగినట్టు కనబడ్డా తర్వాత మళ్ళీ ఇది వ్యక్తమవుతుంది. ఈ ప్రళయజిత్ క్షేత్రానికి కాంచీ క్షేత్రం అని అంటారు, ఇది మా అమ్మ చోటు అన్నాడు. ఎంత గట్టిగా చెప్తున్నాడు చూడండి, మా అమ్మ చోటు, ఇది శాశ్వతమైన క్షేత్రం, ఇది దివ్యమైన వృక్షము సుమా, ఈ వృక్షం ఎప్పుడూ ఉంటుంది, ప్రళయాలైనా నశించదు. చూడండి మరి ఆనాటి వృక్షం ఇప్పటికి ఉన్నది. శ్రీశైలంలో త్రిఫల వృక్షంలో పెద్ద ఉంది, దత్తాత్రేయ సమర తపస్సు చేశారు, ఒక పెద్ద తుఫాన్లో పోయింది అది. చిత్రం ఏంటంటే మళ్ళీ అంత వృక్షం ఇప్పుడు ఉంది తెలుసుకోండి. ఇక్కడ ఏమిటో, ఈ క్షేత్రాల్లో ఉన్న మహావృక్షముల గురించి ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అంతేకాదు ప్రయాగల అక్షయవట వృక్షం ఉన్నది, అక్షయవట వృక్షాన్ని ఆనాడు దేశంపై దాడి చేసిన దుర్మార్గులు ధ్వంసం చేశారు మొత్తం. చిత్రం ఏంటంటే కొద్ది రోజులు మళ్ళీ మొలకెత్తి మళ్ళీ చెట్టేయింది, ఇక్కడ మళ్ళీ ధ్వంసం చేశారు, మళ్ళీ మొలకెత్తింది. దాన్ని బట్టి ఆ వృక్షం మనకి ఏం చాటుతోందంటే, హిందూ ధర్మం అనే సనాతన ధర్మం కూడా అలాంటి అక్షయ వటవృక్షం లాంటిదే, ఎందరు దుర్మార్గులు దెబ్బతీస్తున్నా అది చిగురిస్తూ విస్తరిస్తూ ఉంటుందనే ధైర్యం మనకు కలుగుతోందండి ఇక్కడ. దీన్ని బట్టి క్షేత్రాల మహిమ
ఆనాడే కాదు ఈనాడు కూడా ఉంది. ఇది గ్రహించాలి. ఇక్కడ లోపం ఎక్కడంటే శ్రద్ధాలోపం, అంతకు తప్ప మరేం లేదు. మనలో శ్రద్ధ ఉండాలి, కానీ ఆనాడు మహాత్ములు తరించిన క్షేత్రాలు ఈనాడు మనల్ని తరింపజేయడానికి సిద్ధంగా ఉండాలి, కానీ మనం మహాత్ములం కావాలి. ఈ దివ్యమైన వృక్షం వైభవం వర్ణిస్తున్నాడు ఇక్కడ. అది చెప్పాలంటే ఆయనే చెప్పాలి, ఎవరు అబ్బాయి చెప్పాలి. ఎందుకంటే హడావిడిగా గాభరాగా ఉన్నవాడికి ఏం తెలుస్తుంది, నిదానంగా పండుతుంటున్నవాడు ఆయనకు తెలుసు. ఎంత ప్రళయంలో పండుతుంటూ ప్రశాంతం కూర్చున్నాడు. జ్ఞానం యొక్క లక్షణం అదండి ఇక్కడ. అందుకే పశ్యన్ నిర్భయ ఏక ఏవ విహరత్యానంద సాంద్రో భవా అంటారు శంకరుడు. నువ్వు అక్కడవే ఆనందంగా కూర్చుంటావయ్యా ప్రళయకాలంలోని శివుణ్ణి చెప్పాడు. ఎందుకంటే అన్నీ దెబ్బతింటున్నాం, ప్రశాంతంగా కూర్చునేవాడు ఎవడంటే జ్ఞాని అది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మిథ్యారూపమైన ప్రపంచానికి ఉత్పత్తి మిచ్చయే, లయము మిచ్చయే, దానికి బాధ ఏముంది, అది గ్రహించగలిగే స్థితి పేరు జ్ఞానం. ఆ జ్ఞానం యొక్క స్వరూపం సుబ్రహ్మణ్యుడు, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అలాంటి ఆ సుబ్రహ్మణ్య స్వామి వృక్షం గురించి చెప్తున్నాడు. ఇది శివబీజము నుంచి పుట్టిన వేద వృక్షము, ఇది అర్థం చేసుకోండి. ఆ చెట్టు ఏమిటి, వేదం. దాని బీజం ఎవరు, శివుడు. ఈ చెప్పడంలో అర్థం ఏంటంటే వేద విజ్ఞానము శివుని నుంచే వచ్చినది, శివుడే బీజము. అందుకే ఆది గురువు జగద్గురువు శివుడిని చెప్పుకున్నాం. అంటే శివము ఏదో వేదం అదే, అంటే శివత్వమే వేద రూపంలో మనకు కనబడుతున్నది. ఎంతుందయ్యా మామిడి చెట్టు అంటే రకరకాల శాఖోపశాఖలతో ప్రకాశిస్తున్నది ఇక్కడ. ఆ శాఖలన్నీ వేద శాఖలే, అనంతావై వేదాహ. వేద శాఖలు లెక్క కందనివి. ఋగ్వేదానికి అనేక శాఖలు, యజుర్వేదానికి అనేక శాఖలు, సామవేదానికి అనేక శాఖలు మనకు చెప్తున్నారు. అధర్వణ వేదానికి కూడా ఒకదానికి 101, ఇంకోదానికి 21, మరొకదానికి 1000, ఇంకోదాని 108. ఈ శాఖల పేర్లే కానీ ఇప్పుడు అన్ని లేవండి. మొత్తం లెక్క చెప్పినటువంటి లెక్క ఒకటి ఉంటూ ఉంటే అందులో 0.1% ఇప్పుడు దొరుకుతుంది. అంత కోల్పోయాం మనం తెలుసుకోండి ఇక్కడ. మొత్తానికి నశించిపోయిందంటే మనకు దొరకడం లేదు, కానీ వేదం ఎప్పుడూ నశించదు తెలుసుకోండి. విద్యని గ్రహించే యోగ్యులు లేకపోతే విద్య ప్రకటింపబడదే తప్ప విద్య నశించదు. మళ్ళీ ఆ యోగ్యులు ఆ పుణ్యజీవులు వచ్చినప్పుడు మళ్ళీ విద్యలు ప్రకటింపబడతాయి. ఇది గ్రహించవలసిన అంశం. ఎందుకంటే విద్యలు జడ పదార్థాలు కావు, కనుక విద్యలు మహర్షులు రక్షిస్తూ ఉంటారు. అవి ఎప్పుడు రక్షింపబడుతుంటాయి, తగిన యోగ్యులు వస్తారు అప్పుడు భాషిస్తాయి. కనుక ఎన్నో విద్యలు పోయేయండి అంటే గ్రహించే యోగ్యులు పోయారని అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇదొక అంతరార్థం. ఇప్పుడు ఆ ప్రళయకాలంలో కూడా నశించిన విద్య వేద విద్య. ఆ వేదం బహుశాఖలుగా కనబడుతుంది. అంటే ఈ కథ ద్వారా మనకు ఎంత తత్వాన్ని ఇస్తున్నాడు చూడండి. వేదం యొక్క సమగ్ర స్వరూపాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. అనేక రకాల కొమ్మలు, అనేక రకాల ఆకులు, అన్నో పళ్ళు, కానీ ఫలం మాత్రం ఒక్కటే. ఇది తెలుసుకోండి ఇక్కడ. కనుక వేదమనే శాఖల నుంచి లభించే పరమార్థం అనే ఫలం ఒక్కటే. ఆ జ్ఞానఫలాన్ని తింటూ కూర్చున్నాడు జ్ఞానస్వరూపుడు తెలుసుకోవాలి. కనుక వేదరసాలమయ్య ఇది, వేదము శివస్వరూపము. వేద శివ శివో వేద, అది దీని యొక్క స్వరూపం సుమా. అందుకే వేదస్వరూపుడుగా శివుని దర్శిస్తున్నాం. కనుక చతుర్వేద శాఖ విరాజితం చూతబీజ శివచూతబీజాకారం. ఆ శివుడు అంటే చిద్రూప అవ్యక్త తేజ అన్నారు. అవ్యక్త తేజస్వరూపుడైన చిద్రూపుడైన శివుడు తన నుంచి వేదవృక్షాన్ని విస్తరింపజేశాడు అని చూపిస్తూ ఇది ప్రళయజిత్ క్షేత్రం అని చెప్పబడుతున్నది. ఈ మొత్తం క్షేత్రము మహాత్రిపుర సుందరి తేజస్సు చేత రక్షింపబడుతున్నది. ఎంత చక్కని మాట అని చెప్పాడండి. ఆ తల్లి యొక్క దివ్య తేజస్సుతో ఇది రక్షింపబడుతుంది సుమ. నేను ఆ అమ్మ అయ్యా వారి ఇద్దరి యొక్క కరుణాబలం వల్ల వేద విద్యా గురువునయ్యాను అన్నాడు సుబ్రహ్మణ్యుడు. గురుస్వరూపము, అందుకే ఆయన పేరు గురు గుహుడు. సర్వ వేద విద్యలకే ఆయన గురువు అయ్యాడు. ఎందువల్ల, ఇదిగో ఈ పండు తినడం వల్ల. ఈ పండు తినడం అంటే అర్థమేంటి, వేదం యొక్క పండు అంటే వేదాంతం. అది వేద అంతం, అదే సారం, అది స్వీకరించండి జ్ఞానం. ఈ జ్ఞానం ఎవరి వల్ల నాకు లభించింది, వాళ్ళిద్దరి అనుగ్రహం వల్ల, శివశక్తుల అనుగ్రహం వల్ల. అందువల్ల నేను వేద విద్యా గురువునయ్యాను. అంతేకాదు కాంచి కూడా కాశీ వల్లనే జ్ఞానక్షేత్రం, తత్వక్షేత్రం. ఇది కూడా తెలుసుకోవాల్సిన మరొక అంశం. ఆ విధంగా ప్రళయకాలను కూడా నశించినదే ఆ రసాల వృక్షము. కనుక ఆ చెట్టే శివుడు తెలుసుకోండి. ఏకాంబ్రేశ్వరుడు అంటే ఏకాంబ్ర రూపముతో ఉన్న ఈశ్వరుడు. అంతేగాని చెట్టు దగ్గర లింగం ఉందండి అని కాదు, ఇది తెలుసుకోండి ఇక్కడ. అరే చెట్టు శివుడు అని చెప్తున్నా చూడలేకపోతున్నాం. ఇంత విన్నాక ఆ వృక్షం దగ్గర నిలబడి నమస్కారం చేసినా గొప్పదేనండి. ఆ శివుని ఎలా నమస్కరించాలో చెప్తున్నాడు ఇక్కడ. సుప్రసన్నం మహాదేవ్యా నిత్య కళ్యాణ సుందరం మహాప్రళయ పాపఘ్నం రసాలేశమహం భజే. సాక్షాత్ జగన్మాతైన గౌరికి మహాప్రళయ పాపాన్ని పోగొట్టినటువంటి రసాలేశ్వరుడికి నమస్కారము. ఇదేంటంటే కథ అక్కడికైతే ఇందులో సంబంధం ఏముందంటే ఇప్పుడు కథలోకి వెళదాం. ఇంత చెప్పింది కథ కాదు, అమ్మవారి కథలోకి వెళదాం. అమ్మవారు అన్నారు,
నా వల్ల అకాల ప్రళయం వచ్చింది కనుక ఈ దోషం పోగొట్టుకోవడానికి ఏం చేయాలి? నీకు దోషమేమిటి? అది శివుడు అనలేదు, ఎందుకంటే లీలగా అమ్మవారు స్వీకరించారు కనుక లీలగానే దాన్ని తొలగించుకుంటారు. నీకు నేను ఒక మాట చెప్తున్నాను, నువ్వు క్రమంగా ఇప్పుడు చేయవలసిన పని ఒకటి ఉన్నది. యమోత్పర్వత ప్రాంతాల్లో కాత్యాయనుడు అని ఒక మహర్షి తపస్సును ఆచరిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను కుమార్తెగా పొందాలని. ఇదివరకు ఇలాగే తపస్సు చేశాడు హిమవంతుడు, ఆయన కుమార్తెగా కలిగి హైమవతిగా నువ్వు ఉద్భవించి నన్ను చేపట్టావు. ఏం చేస్తాం? మరొకడు కోరుకుంటున్నాడు నిన్ను కుమార్తెగా కావాలని. నేను ఎనిమల కుమార్తెగా వెళ్తానంటే తప్పదు మరి భక్తుల కోసం ఆ పని చేయాలి. ఏం చేస్తావు? ఒకప్పుడు మతంగముని హిమవంతుడికి స్నేహితుడు ఆయన, ఆయన హిమవంతుడితో మాట్లాడుతూ ఏమైనా శాస్త్రచర్చ చేస్తే హిమవంతుడు నేను చెప్పిన మాటే కరెక్ట్ అనేవాట. స్నేహభావంతోనే వెంటనే, ఏమిటి అంత నీవే చెప్పింది నిజమని ఎలా చెప్తున్నావు అంటే నేను పార్వతీదేవి తండ్రినోయ్ అంటున్నట్టు. ఇది ఒకటి ఆయనకి మాటి మాటికి పార్వతీదేవి తండ్రినోయ్ అని అంటూ ఉంటే అమ్మవారికి తండ్రిని తనకే అనిపించుకోవాలి అనిపించింది మతంగమునికి. అప్పుడు ఆ మతంగముని అమ్మవారి రూపమైన శ్యామలాదేవిని ఉపాసించి చేశాడండి. మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్రనీలజ్జితి కోమలాంగీం మతంగ కన్యాం మనసాస్మరామి. ఆ మతంగముని అలా తపస్సు చేస్తే శ్యామలాదేవి ప్రత్యక్షం ఏం కావాలని అడిగింది. అమ్మ నువ్వు నా కుమార్తెగా కలగాలి అంటే కొత్తగా రాలేదు, ఉన్నావిడిని ప్రార్థించాడు ఆయన. అప్పుడు ఆవిడ కుమార్తెగా కలిగింది. అందుకే మతంగ మహర్షికి కుమార్తెగా కలిగింది కనుక మతంగ కన్యాం మనసాస్మరామి అన్నారు ఇక్కడ. అయ్యా ఈ కథ చెప్తూ ఆవిడని ఎందుకు చెప్పారంటే ఆ మాతంగి రాజమాతంగి శ్యామల రూపములు కాంచీపురంలో ఉన్నాయి. ఇది సరిగ్గా కామాక్షిది కుడివైపు ఉంటుందండి రాజమాతంగి. మొత్తం ఆ తల్లి ఎనిమిది చేతులతో ప్రకాశిస్తూ భాషిస్తూ ఉంటుంది, వేడమిట్టుతూ ఉంటుంది ఆ జగన్మాత. కనుక ఆ తల్లిని మనం ఇక్కడ స్మరించుకున్నాం. అటువంటి అనుగ్రహం పుత్రికా రూపంలో వాళ్ళు కోరినప్పుడు ఇస్తూ ఉంటుంది అమ్మవారు. అలా ఎంతమందిని అనుగ్రహించిందో. ఇప్పుడు కాత్యాయనుడు అక్కడ తపస్సు చేస్తున్నాడు, నువ్వు అతడి ఆశ్రమ సమీపంలో అయోనిజగా గోచరించు అన్నారు. ఎందుకంటే ఆయనకి పత్ని ఉన్నట్టు ఎక్కడ చరిత్రమే లేదు. ఆ కాత్యాయన మహర్షి తపస్సుకు ఫలితంగా నువ్వు గోచరించు. ఎందుకంటే మహర్షుల తపస్సులు ఒక్కొక్కసారి జగన్మాతను పుత్రికా రూపంలో పొందేలా చేస్తాయి. కుశధ్వజుడనే మహర్షి వేదమును వల్లించడమే తపస్సుగా పెట్టుకున్నాడు. నిరంతరం వేదం వేదం అంటూ ఉంటే ఆయన నుంచి వెలుకు వచ్చిన వేద మంత్రములన్నీ తేజస్సు రూపం ధరించి ఒక చిన్న స్త్రీ రూపం ధరించి శిశువుగా కనిపించింది. ఆ తల్లి వేదవతి తెలుసుకోండి ఇక్కడ. అలాగా మహర్షుల్ని జగన్మాత పుత్రికాభావంతో అనుగ్రహించిన వైఖరులు ఉన్నాయి. ఇలా ఇప్పటికి ఇద్దరు మహర్షుల గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు కాత్యాయనుడు మూడోవాడు. ఆ కాత్యాయన మహర్షి తపస్సును ఆచరిస్తే అక్కడ ఉన్నాడు, ఆయన ఆశ్రమ ప్రాంతం వద్ద నువ్వు శిశు రూపంలో లభించు. ఆయనకు ఆ ముచ్చడు తీరిపోవాలి. ఎందుకంటే ఆ కొద్దిగా ఉన్న కోరిక తీరిపోతే తపస్సు ఫలమైనటువంటి మోక్షానతను పొందుతాడు, అది తీరిపోవాలి. అందుకు నువ్వు లభించు. లభించాక నిన్ను ఎనిమిదేళ్ల పాటు ఆయన ఆనందంగా పెంచుతాడు. అంటే బాలాత్రిపుడు సుందరి ఉపాసన, ఇది ఆలోచించవలసింది. ఇవన్నీ రహస్యాలండి, ఇవన్నీ ఆలోచించవలసిన అంశం. ఇలాగ అన్వయించుకుంటే అద్భుతాలు కనబడతాయి. ఎందుకంటే బాల అంటే 2007 నుంచి 97 వరకు బాలగా కుమారి ఉపాసన మనం ప్రధానంగా చేస్తాం. ఇప్పుడు ఈ తల్లిని లభించిన దగ్గర నుంచి 8 ఏళ్ల పాటు అంటే 1 సంవత్సర బాలికగా దొరికిన తర్వాత 8 అంటే 9 ఏళ్ళు ఆ చక్కగా నువ్వు అతడి చేత లాలింపబడాలి. ఆ తర్వాత అతడికి మోక్షం ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరు. చూడండి ఎంత చక్కటి ప్రణాళిక. ఆ బయలుదేరితే నువ్వు కాశీక్షేత్రానికి వెళ్ళు. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా నువ్వప్పుడు వెళ్ళే సమయానికి ఒక భయంకరమైన కరువు భూమి యందు వ్యాపించి ఉంటుంది. ఆ కరువునంతటి పోగొట్టడానికై అక్కడ నువ్వు అన్నపూర్ణారూపముగా ఆవిర్భవించి అనుగ్రహించి అందరికీ. ఆడ తర్వాత అక్కడ నీ అన్నపూర్ణ విభూతి రూపాన్ని నిలిపి అక్కడి నుంచి బయలుదేరి దక్షిణాపథానికి చేరుకో. దక్షిణాపథానికి చేరుకున్నాక అక్కడ ఒక విశేషమైన అంశం ఉన్నది. అక్కడికి నువ్వు వెళ్ళాలి అంటే అక్కడ నువ్వు కాత్యాయని నాన్నగా అనుగ్రహిస్తావు కదా, అనుగ్రహించిన తర్వాత అక్కడ కొన్ని వస్తువులు ఉంటాయి, ఆ వస్తువులు పట్టుకునే బయలుదేరి కాశీకి. అక్కడి నుంచి దక్షిణాపథానికి రా. ఆ వస్తువులు ఏంటంటే అతడికి మోక్షం ఇచ్చిన తర్వాత ఎన్నాళ్ళు అతడి సాధనకి వాడిన వస్తువులు ఉంటాయి. అవి అతడి యోగదండం, అక్షమాల, అతడు దీపాలు వెలిగించుకోవడానికి ఆధారంగా పెట్టుకున్న 2 కలశాలు, వ్యజనము అంటే విసనకర్ర, చామరయుగళం 2 చామరాలు, విద్యాధారం ఆయన శాస్త్రగ్రంథములు అధ్యయనం చేసినప్పుడు పెట్టుకునే ఆధార స్థానం, అలాగే ఆయన యొక్క శాస్త్రగ్రంథములు ఉంటాయి అక్కడ, అదొకటి. వ్యాఘ్రాసనం ఇంకొక రహస్యం చెప్తున్నాడు. అంటే ఇవన్నీ ఆ మహర్షి
తపస్సాధన పరికరాలు ఇవన్నీ కూడా అవి పట్టుకుండ్రా అన్నాడంటే అక్కడ ఆయన తపశ్శక్తిని తీసుకొచ్చి దక్షిణాపథంలో పెట్టాడు. ఇవన్నీ లీలలండి, ఎన్ని ఆలోచించారు చూడండి. ఇక్కడ పైగా అక్కడ మొలకెత్తిన వేచిన పెసర గింజ ఒకటి ఉంటుంది, అది తీసుకెళ్ళి అన్నాడు. మొలకెత్తిన వేచిన పెసర గింజ, ఇందులో ఆంతర్యం కూడా తర్వాత తెలుసుకుందాం ఎందుకు చెప్పాడు అనేది. అక్కడ గంగోదకం ఉంటుంది అతని కలశంలో, దాన్ని పట్టుకో. అలాగే అతను గొడుగు ఉంటుంది, ఛత్రం, ఇవన్నీ మోసుకురా. కాశీనగరంలో అన్నపూర్ణగా అందరిని అనుగ్రహించాక అవి తీసుకుని దక్షిణ దిక్కుకు వెళ్ళు. దక్షిణ దిక్కు వెళుతూ ఉంటే ఒక మామిడి చెట్టు కనబడుతుంది. అక్కడ కొన్ని పరికరాలు నీకు సంకేతంగా కనబడతాయి. అక్కడ నిన్ను కొలుచుకోవడానికి సిద్ధంగా కొందరు ఉంటారు, అవన్నీ ఏర్పాటైపోయి ఉంటాయి. అవి ఎలా ఉంటాయో చూపిస్తున్నాడు అక్కడ. అక్కడ ఒక వ్యాఘ్రాసనం ఉంటుంది, అక్కడ ఒక సోమసూత్రం ఉంటుంది, అక్కడ ఒక ఘటం ఉంటుంది, సైకత లింగం ఒకటి ఉంటుంది అక్కడ. దాని ప్రక్కన జపమాల, బిల్వమాల, మారేడు దళాల మాల ఉంటుంది. ఆ దివ్యమైనటువంటి లింగాన్ని ఒక సర్పము చుట్టుకుని ఉంటుంది, నాగాభరణంతో ఉంటుంది. ఒక ఛత్రము, ఒక త్రిశూలము, ఒక యోగదండము, ఒక చామరము ఉంటాయి. ఇద్దరు యువతులు అక్కడ నీ కోసం సిద్ధంగా ఉంటారు. అంటే అప్పుడే అమ్మవారి పరిచారకులు అక్కడ ఎదురు చూస్తూ ఉంటారని అర్థం. ఇక్కడ అక్కడ కూడా ఒక వ్యజనము, ఒక చిలుకు కూడా ఉంటుంది అక్కడ. ఇక అగ్నిహోత్రం ఉంటుంది, ఒక ధేను ఉంటుంది, ఆవు ఉంటుంది, ఒక సమయ సూచిక పరికరం ఒకటి ఉంటుంది. అక్కడ కూడా సాంకుర తప్త ముద్గము, సాంకుర తప్త ముద్గము అంటే మొలకెత్తిన వేచిన పెసర గింజ. అక్కడ కూడా గంగ ఉంటుంది. అంటే నువ్వు ఏవి తీసుకెళ్తున్నావు అలాంటివి కొన్ని అక్కడ ఉంటాయి, ప్రత్యేకంగా విశేషంగా మరికొన్ని ఉంటాయి. అక్కడికి నువ్వు వెళ్ళి అక్కడ తపస్సును ఆచరించు. నువ్వు తీసుకెళ్ళింది పెసరగింజ, అక్కడున్న పెసరగింజ, ఈ రెండు నైవేద్యం పెట్టు. అంటే మళ్ళీ వండుకోవాల్సిన అవసరం లేకుండా నైవేద్యం కూడా చెప్పాడు మహానుభావుడు. ఇక్కడ నైవేద్యం పెట్టి తపస్సు చేయు, అప్పుడు నీకు ఈ మహాప్రళయ పాప దోషం పోతుంది, ఇది చెప్పాడండి. ఇక్కడ ఆ పాపం పోగొట్టుకోవాలని నెపంతో తల్లి అందరిని అనుగ్రహిస్తున్నది. మనందరిని అనుగ్రహించడం కోసం అంటని శాపం అంటించుకుని దిగివచ్చిన మా అమ్మకు నమస్కారం తెలుసుకోండి. ఇది భగవల్లీలలో ఉన్నటువంటి వైభవం. మొత్తానికి ఆ తల్లి మహానుభావుడైన కాత్యాయనుడికి ఒక వయస్సున్న పిల్లగా లభించినది, 8 ఏళ్ళు పెంచుకున్నాడు మహానుభావుడు. ఎంత ఆనందపడి ఉంటాడో ఆ పసిపిల్ల అయినటువంటి, అందుకే పసిపిల్లని చూస్తేనే బాలాత్రిపుర సుందరి గుర్తొస్తుంది. ఏకంగా మహాత్రిపుర సుందరి బాలాత్రిపుర సుందరిగా లభించిందండి, ఎంత భాగ్యం ఇతరుకు లభించింది. ఇదంతా కూడా బాలాత్రిపుర సుందరి ఉపాసన రహస్యం, తర్వాత అన్నపూర్ణ ఉపాసన రహస్యం, మూడవది మహాత్రిపుర సుందరి రహస్యం. యోగపరంగా ఉపాసకులకు తెలుసుకోవాల్సింది ఈ మూడు భేదములతో జగన్మాత యొక్క ఉపాసన రహస్యం ఇందులో చెప్పబడుతున్నది. అది దీనిలో దాగిన ఆంతర్యం. ఆ తల్లి అన్నపూర్ణగా కాశీక్షేత్రానికి చేరుకొని అనుగ్రహించినది. ఇప్పటికీ ఆ విభూతి, ఎందుకంటే ఒక దేవత ఒక చోటుకొచ్చి వెళ్ళిపోయిందంటే అక్కడ ఖాళీ అయిందని లేదు. ఒక దీపం అక్కడికి వచ్చి ఆ దీపం నుంచి మరో దీపం వెలిగించి పెడితే మళ్ళీ ఆ దీపం తీసుకెళ్ళినట్లు ఇది తెలిస్తే చాలు. ఇక్కడ అర్థమైంది కదా, అక్కడ అన్నపూర్ణ స్వరూపంతో నేటికి ఉంది ఆ జగన్మాత. ఆ సమయంలో ఆవిడ అక్కడికి చేరినప్పుడు అక్కడ ఉండే కాశీరాజుకు మోక్షం ఇచ్చింది రండి అతను. ఇక్కడ మోక్షప్రదాయన జగన్మాత అన్నపూర్ణ రూపంతో అక్కడ అనుగ్రహించి శివప్రాప్త్యై సుఖోపాయం తిన్నగా చేరుకున్నది కాంచీక్షేత్రానికి. ఇప్పుడు శివునికి తపస్సు చేయాలి. ఆ తపస్సు చేయడానికి ఆవిడ సిద్ధపడి ధ్యానం చేస్తూ ఉండగా అనుకుందిట, గురువు లేకుండా తపస్సు ఏమిటని తెలుసుకోవాలి. ఇక్కడ అమ్మవారే అలా అనుకున్నారంటే అర్థమేమిటి, ఇది ఆలోచించాలి. ఇక్కడ ఎవరైనా సరే భగవత్ ప్రాప్తి కావాలి అంటే సద్గురువుని ఆశ్రయించి మంత్రస్వీకారం చేసే సాధన చేయాలి, కానీ వాళ్ళకి తోచినట్టు సాధన చేయరాదు, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ జగన్మాత అయినా సరే ఆదర్శం చూపించడం కోసం ఆ పని చేస్తారండి, ఇది తెలుసుకోవాలి. ఎవరు గురువు ఇప్పుడు? ఆవిడకు ఫిక్స్డ్ గురువు ఉన్నారు. ఆవిడ పార్వతీదేవిగా ఉన్నప్పుడు తపస్సు చేసినప్పుడు ఆయనే గురువు, మరి ఇప్పుడు ఆవిడేగా మళ్ళీ గురువులు మారుస్తారండి, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ కనుక ఆ గురువుని మళ్ళీ స్మరణ చేసింది. ఏమ్మా అప్పుడు మంత్రం ఇచ్చాను కదా అంటే అప్పుడు రూపం కాదుగా, ఇది మరో రూపం తీసుకున్నాను కదా. లీలలంటే ఇవే. కనుక దీనిలో మళ్ళీ ఒక రూపం వచ్చాక ఒక మాట చెప్తారు అప్పయ్య దీక్షితులు, అమ్మవారు ఎన్ని రూపాలు ధరించినా అన్ని రూపాలకి భర్త శివుడే అన్నారు ఇక్కడ. అంటే మళ్ళీ ఆయన అన్ని రూపాలు ధరించాల్సి వచ్చింది తెలుసుకోండి. ఇక్కడ ఇవన్నీ లీలారచనలు. అందుకోసం ఆ శివునికే తపస్సు చేయడానికి తన పూర్వ గురువిని స్మరించింది. ఆయన ఎవరో కాదండి, నారద మహర్షి. సాక్షాత్తుగా చూడండి, నారదుడు అమ్మవారికి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. శివప్రాప్త్యై సుఖోపాయం పంచబాణమను మునిహి అన్నాడు ఇక్కడ. ఆ మంత్రం ఏంటో చెప్పలేదు. ఇదే పురాణాలతో వచ్చిన బాధ. కావ్యాల్లో పురాణాల్లో మంత్రాన్ని నేరుగా చెప్పరు, అది సత్సంప్రదాయం, కవి సంప్రదాయం. పంచబాణమను అంటే ఏమిటో ఇది కొంచెం ఆలోచించవలసిన అవసరమే. పంచబాణమనువులు అంటే శక్తి బీజాక్షరాలు 5, అవి చెప్పుకోవచ్చు.
కానీ శివోపాసనకు చేస్తున్నారు కదా పంచాక్షరి మంత్రమనే చెప్పుకోవాలి. ఎందుకంటే శివపురాణంలో గొప్ప మాట ఉన్నది, మన్మథుడు 5 పువ్వుల బాణాలు శివుడి మీద వేశాడు కానీ శివుడు లొంగలేదు, తగలబెట్టేశాడు. అప్పుడు నారదుడు పార్వతీదేవత ఒక మాట అంటాడు, 5 పువ్వుల బాణాలు శివుణ్ణి లొంగదీయలేకపోయాయి కానీ 5 అక్షరాలు శివుణ్ణి లొంగదీస్తాయన్నాడు. ఇది గొప్ప మాట. ఆ పంచాక్షర జపంతో శివుణ్ణి లొంగదీసుకోవచ్చు, దాన్ని సాధన చేయి. తపస్సుకు లొంగుతాడు కానీ సౌందర్యానికి లొంగడు పరమాత్మ. అందుకే తపస్సును ఆచరించాలి. తపస్సుతోనే శివుడనే గొప్ప వస్తువును పొందాలని చెప్పడానికే అమ్మవారు తపస్సు చేసేట. గొప్ప రహస్యం చూడండి, ఆవిడికి తపస్సు చేయాల్సిన అవసరం లేదు. ఆవిడికి తపస్సు తాపం కాదండి, ఆ తపస్సులో కూడాను మాధుర్యాన్ని అనుభవించింది ఇక్కడ. ఇది గమనించవలసింది ఇక్కడ. అందుకు ఆ తల్లి మళ్ళీ శివుడికి తపస్సు చేయడానికి సిద్ధపడింది. నారదులు వారు మంత్రాన్ని ఉపదేశించారు, అమ్మ ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉన్నది. అప్పుడు శివుడు చూశాడు పార్వతీ వియోగం తట్టుకోలేకపోతున్నాడు, కానీ తపస్సును ఒక్కసారి పరీక్షిద్దాం అనుకున్నట్టు. ఆయనకి ఇలాంటి సరదాలు కొంచెం ఎక్కువలేండి. ఎలా పరీక్షించాడు, అమ్మవారు ఎలా తపస్సుని సిద్ధింపజేసుకున్నారు రేపు చూద్దాం.